మీరు దిగాలి ఒక స్టెప్ దిగండి ఆప మైక్ ఆపు పాట ఆపు అందరి కూడా వాగబాయ్ అడ్డం రాకుండా अंदर पेर पेरना नमस्कार उत्साह चूस तरह नेपड़ो गेलिपोयिना नेनु हरिशन्नकु माट इस्तुन्ना 70,000 मेजारिटी तो गेलिपोयिना मीको नन्नु गुंडेल्लो पेट्टुकोनि कापाडुकुंटारा लेदा नेनु चेसिन सेवलु నేనొక్కటే మిమ్మల్ని కోరుతున్నా ఈ రోజు నేను హరిశన్న గారికి నేను ఒకటే కోరుతున్నా మీ దయ వల్ల ఈ నియోజకవర్గం బాగు చేసుకున్నా నీళ్లు తెచ్చుకున్నా కరెంట్ ఇచ్చారు మంచిళ్ళు ఇచ్చారు రోడ్లు బాగు చేసుకున్నా రేపు రాబోయే రోజుల్లో నేను కోరుకునేది ఒకటే పెద్ద ఊరుకు 200 ఇళ్ళు చిన్న ఊరుకు 100 ఇళ్ళు కావాలి కట్టుకున్న వాళ్ళకు అప్పు చేసి కట్టుకున్న వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలి దళిత బంధు కూడా నాకు ఎక్కువ ఇయ్యాలి బీసీ బంధు దళిత బంధు మైకిల్ మైకిల్ వస్తలేవు నేను మిమ్మల్ని అందర్ని రిక్వెస్ట్ చేస్తున్నా నేను మీ సేవకుడిగా పని చేశాను నన్ను దయన్న అని దీవించారు 15 ఏళ్ళు నేను ఒక తప్పు చేయలేదు మోసం చేయలేదు అబద్ధాలు ఆడలేదు చెప్పిన వాడికి పన్ను చేసి చూపెట్టాను కరోనా పిరియల్ల మీ కష్ట సుఖాల్లోనే పాలు పంచుకున్నా ఎవరి కష్టం వచ్చినా ఆదుకున్నా నేను మహిళల కోసం కూడా కుంత డబ్బులతోటి కుట్ మిషన్ ట్రైనింగ్లు ఇచ్చినా డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చినా ఎన్నో కార్యక్రమాలు చేశాను కేసీఆర్ దయ వల్ల గ్రామాలు కూడా బాగు చేశాను ఇయాల వచ్చినామే ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు బ్రోకర్లను పెట్టుకున్నది బ్రోకర్ల ఊరూరికి డబ్బులు ఇచ్చి వాళ్ళ గురించి చెప్తాను దయన్న మీ గుండెల్లో ఉన్నాడు మీ గుండెల్లో ఉన్నాడు నేనొక్కటే మిమ్ములందర్ని కోరేది ఒకటే రాబోయే రోజుల్లో ఒకటే ఆలోచన నాది గ్రామాలు బాగు చేశాను ప్రతి ఓటర్ ఇంటికి ఒక ఇల్లు ఒకటి నిర్మణ 10,000 మందికి వివిధ కంపెనీల ఉద్యోగాలు ఇచ్చాను రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఏదో ఉద్యోగం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా కోతులం కూడా మొత్తం పట్టించే నెల రోజులల కోతులల పట్టించే ఏటునా రౌడీల చేస్తున్నా ఫారెస్ట్ లేస్తున్నా మీ అందరికీ కూడా తెలుసు రైతులు బాగుండాలి కోతులు బాగుండాలనే ఆలోచనతోటే ఆ నిర్ణయం తీసుకున్నా దయచేసి నేను మిమ్మల్ని అందర్నీ రిక్వెస్ట్ చేస్తున్నా నాకు నిలబడాలని లేదు కానీ మీకు ఇంటింటికి ఏం చేయలేదు ఊరు బాగు చేశాను కానీ కేసీఆర్ ఇచ్చే స్కీమ్స్ ఇంటింటికి అందుతాయి కేసీఆర్ కిట్ కళ్యాణ లక్ష్మ రైతు బంధు ఏదో ఒకటి అందుతున్నది ఇంటింటికి ఇల్లు పెట్టాలనేదే మన పట్టుబట్టి 10,000 ఇల్లు మంజూరు చేసుకున్నా
నేను మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నేను కేసీఆర్ గారు మంచి ఆలోచనతో పోతున్నాడు. దయచేసి నేను హరిశన్నం కోరేది, నా గొంతు భయంది, పాలకుర్తిని ఆర్డీఓ డివిజన్ చేయాలి. పాలకుర్తిని రెండు మండలాలు నాకు కావాలి, రెండు మండలాలు కావాలి నాకు. మూడవది తొర్రూరులో సబ్ రిజిస్టర్ ఆఫీస్ పెట్టి ఒక ఇంజనీర్ కాలేజ్ కావాలి. నేను ఒక్కటే హరిశన్న రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పట్టుదలతోటి నాకు హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్ ఇచ్చారు, 100 పడకల హాస్పిటల్ తొర్రూరులు ఇచ్చారు, అదే తిరిగా కొడకల్ల టెక్స్టైల్ పార్క్ ఇచ్చారు, తొర్రూరులో మున్సిపాలిటీ చేశారు, ఆర్డీఓ డివిజన్ చేశారు. మీ దేవాల వల్మిడ్ టెంపుల్లో బొమ్మర పోతన ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నా. దయచేసి నేను ఒకటే కోరుతున్నా, నా నియోజకవర్గ ప్రజలు నాకు ఏ కష్టం వచ్చినా నన్ను ఆదుకుంటారు. 3 సార్లు గెలిపించారు. రాయపర్తి మండలపోళ్ళు అయితే 7 సార్లు గెలిపించారు. నేను వాళ్ళ రుణం కూడా తీసుకోవాలి. నేను దేవుర్ల మండలం డెవలప్మెంట్ చేశాను, కొడకల్ల మండలం డెవలప్మెంట్ చేశాను, పెద్ద వంగరెడ్డి మండలం డెవలప్మెంట్ చేశాను, పాలకుర్తిని అద్భుతంగా చేశాను, అద్భుతంగా చేశాను, రాయపర్తిని బాగా చేశాను, తొర్రూరు బాగా చేశారు. దయచేసి నేను ఒకటే కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగితే నువ్వు ఏం చేస్తావు రా అని అడగాలి. 60 ఏళ్ళు నువ్వు నాశనం చేసినావు, ఇప్పుడు ఏం చేస్తామని అడగాలి. వాడు పెన్షన్ వాడు ఇయ్యాడు, వాడు ఇచ్చే పెన్షన్ 600, వాడు రైతు బంధు ఇయ్యాడు, ఒడ్లు ఇయ్యాడు, ఏది చేయను అని కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తారా? నేను మీ కష్టకాలంలో ఉండి ఆదుకొని ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసిన దయన్నను గెలిపిస్తారా? ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా రాష్ట్రంలో మంత్రులని పిలవని వాళ్ళు ఇద్దరు, ఎవరు? హరిశన్న, దయన్న. అందరు మంత్రి గారని పిలుస్తారు ఒక్కొక్కరిని. మా ఇద్దరినే రాష్ట్రంలో ఎవరిని పిలుస్తారు? హరిశన్న అంటారు, అంతేలా. నన్నేమంటారు? దయన్న. అది గుండెలు పెట్టుకొని కాపాడుకునే మీ ప్రజలు ఉన్నావు, ప్రజలు నన్ను కాపాడుకుంటారు. నా మాటలు ఇని ఉన్నారు హరిశన్న మాట్లాడమని. ఎందుకంటే 12 గంటలకు వచ్చింది హరిశన్న. సగం మంది వాళ్ళు ఉదయం వచ్చిన వాళ్ళు పోయినారు, అన్న మొండిగా ఉన్నారు. వీళ్ళు ఆ మొండిగా ఉన్నారు, నీ మాటలు వినాలే, నీ భావాలు వినాలని వచ్చారు. దయచేసి హరిశన్నను మాట్లాడవచ్చు, గట్టిగా చప్పట్లు కొట్టండి. నన్ను గుర్తుపట్టిరా, నన్ను గుర్తుపట్టిరా. ఓకే, కారు గుర్తుకే గట్టిగా అనాలి, కారు గుర్తుకే మీదున్నోళ్ళు అనాలి, కారు గుర్తుకే. పెద్దలు హరీశ్రావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేను గారు